దేశంలోనే మొదటి మొబైల్ హౌస్ నిర్మాణం దూలపల్లిలోని గ్రీన్ హౌస్లో జరుగుతోంది. ఒక చోటు నుంచి మరో చోటికి తరలించేందుకు వీలుగా ఉండే మొబైల్ ఇల్లు దాదాపు 25 ఏళ్ల పాటు స్ట్రాంగ్గా ఉంటుంది. రెగ్యులర్ ఇంటికి ఏమాత్రం తీసిపోకుండా ఉండే ఈ కదిలే ఇల్లు ధర కూడా తక్కువగా ఉండటంతో సామాన్యులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొబైల్ హౌస్ ప్రత్యేకతలేంటో మౌలిక అందిస్తోంది. ఎటైనా వెళ్తూ ఉంటే ఇంట్లో నుంచి మనకు కావాల్సిన వస్తువుని తీసుకెళ్తూ ఉంటాం, అది కామనే. కానీ ఇంటినే తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అదేంటి, ఇంటిని ఎలా తీసుకెళ్తారు అనుకుంటున్నామా? సాధ్యం అంటున్నారు గుంటూరుకి చెందిన జిల్లాని అనే వ్యక్తి. ప్రజలు మనం దూలపల్లిలో ఉన్నాము. దూలపల్లిలో మొబైల్ హౌసెస్ నిర్మాణం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మనం చూడొచ్చు కదా, డిఫరెంట్ హౌసెస్ నీకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. వితౌట్ అంటే ఎటువంటి ఇటుక, ఉష్క, సిమెంట్ ఇటువంటి ఏవీ లేకుండా జస్ట్ ఒక ప్లైవుడ్, ఈ ఐరన్ తోని వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. నార్మల్ ఇంటితో పోలిస్తే ఏ మాత్రం కూడా ఈ ఇంటికి డోకా ఉండదని చెప్తున్నారు. 22 to 30 ఇయర్స్ గ్యారంటీగా కూడా చెప్తున్నారు. మరి ఈ ఇంటిని ఎలా కడతారు? అసలు ఈ ఇట్లాంటి మొబైల్ హౌసెస్ కట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ప్రజెంట్ మనం ఇది చూస్తున్నాం కదా, ఇదే మొబైల్ హౌస్, నా వెనుక ఉన్నదే మొబైల్ హౌస్. సో దీని నిర్మాణం కోసం సంవత్సరాలు కాదు కదా, నెలన్నర రోజులు ఉంటే సరిపోతుంది. సో ఈ ఇంటిని మనం కట్టేయచ్చు అంటున్నారు జిల్లాని గారు. ఇండియాలోనే వీళ్ళు ఫస్ట్ అంటున్నారు కదా, సో మరి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి ఇంటిని కట్టాలనుకున్నారు అడుగుదాం. చెప్పండి జిల్లాని గారు, అసలు మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది? ఫస్ట్ టైం అంటున్నారు ఇండియాలోనే, సో ఎవరి ఇన్స్పిరేషన్తో మీరు కట్టాలనుకుంటున్నారు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, నా ఓన్గా ఒకటి డిజైన్ చేసుకున్నాను, బయట చూశాను, అది చేద్దాం అనుకున్నాను. ఒకటి ఫస్ట్ ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం, ఇటు గట్టి 2 ఇయర్స్ అయింది ఆల్రెడీ. సో దాని తర్వాత ఒక 20 ఆర్డర్స్ వచ్చినాయి, అవి కూడా రెడీ అవుతున్నాయి. కస్టమర్స్ ఫ్రెండ్స్ అడుగుతున్నారండి. ఈ నార్మల్గా ఇంటికి అయితే మనం బేస్మెంట్ పునాది ఈ లెవెల్లో స్టార్ట్ చేస్తాము. సో మరి ఈ మొబైల్ హౌస్కి ఏ విధంగా బేస్మెంట్ అనేది ఉంటుంది, అండ్ ఎన్ని ఇయర్స్ పాటు ఇది గ్యారంటీగా ఉంటుంది అంటారు? ఇది కంప్లీట్ ఐరన్ స్ట్రక్చర్తో బిల్డ్ అవుతుందండి. సైడ్ వాల్స్ పైన రూఫింగ్ ప్యానెల్ మొత్తం పఫ్ ప్యానెల్తో ఫిట్ అవుతుంది. దీని మీద కాంక్రీట్ ఏమి ఉండదు, దీనిలో ఓన్లీ టైల్స్, హౌస్లో మాదిరి టైల్స్ కూడా వేసుకోవచ్చు. బాత్రూమ్ కనెక్షన్స్, ఎలక్ట్రికల్ అంతా ఇన్బిల్టెడ్ ఉంటుంది. కింద వీబోర్డ్ వాడతాం అన్నమాట, విశాఖ వీబోర్డ్స్ వాడతాం. దాని మీద టైల్స్ యాజ్ వర్ కస్టమర్ లైక్ని టైల్స్ అవన్నీ వాడతాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే స్ట్రక్చర్ కింద ఫిల్లర్స్ కంపల్సరీ, ఒక 2-3 ఫీట్స్ భూమిలో అయితే కంపల్సరీ కాంక్రీట్ ఫిల్లర్ వేసుకున్న తర్వాత దాని మీద ఇది ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే గాలి అది వచ్చినా కూడా కొద్దిగా ఓబ్లింగ్ రావటం అవకాశం వస్తుంది. మరి హైదరాబాద్లో ఫస్ట్ టైం అంటున్నారు, మరి మీకు రెస్పాన్స్ ఎట్లుంది? పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారు, ఏంది మొత్తం ఎట్లుంది? ఇప్పుడు ఆల్రెడీ ఒక 7-8 అయితే కంప్లీట్ ఇన్స్టాల్ కూడా అయిపోయినాయి, వాళ్ళు లివింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆర్డర్ అయితే ఒక 20 ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60% ఫినిషింగ్ వర్క్ వచ్చేసింది. మేబీ ఈ మంత్ రేపు ఎల్లుండిలో ఒక 5-6 కూడా డిస్పాచ్ అయిపోతాయి ఇవన్నీ. కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, రిసార్ట్లు వాడతారండి. గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ సంగతి ఓకే. పర్మనెంట్గా ఇదే ఇంట్లో ఉండాలి అని అనుకుంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి. సో అలాంటి వారికి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది? దాంతోపాటు స్టార్టింగ్ తక్కువలో తక్కువ ఎంత ఉంది, ఎక్కువలో ఎక్కువ ఎంత ఉంది మీ దగ్గర? మినిమం స్టార్టింగ్ ప్రైస్ అయితే 4.5 లాక్ ఉందండి. ఇది ఇది మొత్తం కంప్లీట్ ఐరన్ స్ట్రక్చర్తో బిల్డ్ అవుతుంది కాబట్టి దీనికి కంపల్సరీగా కాంపౌండ్ వాల్ పెట్టాలి. కాంపౌండ్ వాల్ సేఫ్ దీనికి, ఎందుకంటే వాల్స్ సైడ్ వాల్స్ అంత హెవీగా ఉండవు, బ్రిక్స్ మాదిరి హెవీ ఉండవు. సైడ్ వాల్ పఫ్ ప్యానెల్ ఐరన్ షీట్స్తో ఉంటుంది. ఇదంతా మీకు కామన్గా రెస్ట్ ప్రూఫ్డ్, ప్లస్ వెదర్ కండిషన్ కూడా కంట్రోల్ ఉంటుంది, ఎటువంటి హీట్ రావడానికి అవకాశం లేదు. సో ఈ వుడ్ కూడా మేము యూజ్ చేసేది యూరోపియన్ వుడ్ అండి. ఇది ఈ వుడ్ 100 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది, ఎటువంటి పురుగు చెదలు అట్లాంటి పట్టడం అవకాశం ఉండదు. 2-3 ఇయర్స్ కూడా పాలిష్ చేసుకుంటాం ఒకసారి. ఒక ఇల్లు కట్టడానికి 4 రోజులు పైగా టైం పడుతుంది అంటున్నారు కదా, సో ఇంటి నిర్మాణంలో స్టేజెస్ ఎలా ఏ విధంగా ఉంటాయి, అండ్ కన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత మీరే ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేకపోతే ట్రాన్స్పోర్ట్కి కావాల్సిన ఏర్పాటు ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా దీన్ని 12 ఫీట్ కంటే ఈ విడుతలో ట్రాన్స్పోర్ట్ చేయలేం. మ్యాక్సిమం అంటే 12 ఫీట్ విడుత్ అండ్ 40 ఫీట్ లెంత్లో చేసుకోవచ్చు. మేము బేసిక్గా స్క్వేర్ ఫీట్ క్యాలిక్యులేషన్ చేసిస్తాం, కస్టమర్కి వాస్తు అనుగుణంగా ఎలా కావాలంటే అలా ప్లాన్ ఇస్తే దాన్ని బట్టి మేము ప్రిపేర్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కావాలంటే విత్ ట్రాన్స్పోర్ట్ మేము తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసిస్తాం. వాళ్ళ డ్రైనేజ్ కనెక్షన్ ప్లస్ ఒక ఎలక్ట్రికల్ ప్రొవైడ్ చేసుకోవాలండి. మనకి ఇల్లు అంటే మెయిన్గా సెక్యూర్గా ఉండే విధంగా కట్టుకుంటారు. మరి ఇది మొత్తం చెక్కతో చేసింది కాబట్టి మనకి ఫైర్ ఎంతవరకు సేఫ్గా ఉంటుంది, దాంతోపాటు వర్షాకాలము సో ఎంతవరకు తట్టుకోగలుగుతుంది మన క్లైమేట్కి? అంటే వేరే కంట్రీస్లో చూసుకుంటే క్లైమేట్ వేరు ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ వేరు ఉంటుంది. మన ఇండియన్ కల్చర్కి ఎంతవరకు సెట్ అవుతుంది ఇది? ఇది సైడ్ వాల్స్, టాప్ రూఫ్ మొత్తం వాడేది కంప్లీట్గా హీట్ ప్రూఫ్డ్ అండి. పఫ్ ప్యానెల్ ఉంటుంది, కోల్డ్ స్టోరేజ్లో వాడే పఫ్ ప్యానెల్. ఇది ఎటువంటి హీటర్ అవకాశం ఉండదు, ప్లస్ ఎలక్ట్రికల్ ప్రూఫ్ కూడా. దీంట్లో MCB కనెక్షన్ బాగా కేర్ తీసుకుని చేస్తున్నాం ఎలక్ట్రికల్ ప్రతి వర్క్ కూడా. నార్మల్గా దీంట్లో ఎటువంటి గాలి అలాంటిది వచ్చినా కూడా, ఈవెన్ ఎట్లాంటి వైబ్రేషన్ కూడా, ఇల్లు అయితే నార్మల్ ఇల్లు సిమెంట్ది కూలిపోతుంది, ఇది కూలిపోవడానికి అవకాశం లేదు.
కంప్లీట్ బేస్ అలాగే ఉంటుంది. ఓన్లీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకొని కాంపౌండ్ సేఫ్గా పెట్టుకుంటే లివింగ్ హోమ్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంటికి మెయిన్గా కావాల్సింది వాటర్ అండ్ శానిటైజేషన్. మరి మొబైల్ హౌస్ కాబట్టి ఈ వీటిలో కూడా ఎట్లా వరకు సాధ్యం అంటారు? ఇది అంతా ప్యానెల్లో ఇన్బిల్టెడ్ ఉంటుందండి. మొత్తం ప్లంబింగ్ ఐటమ్స్ అన్ని ఇన్బిల్టెడ్ ప్యానెల్లో ఉంటుంది. కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తాం. సైట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాలంటే హైట్ని బట్టి వాటర్ ట్యాంక్ మేము 500,000 లీటర్ది అరేంజ్ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఎక్కువ సైజులో కావాలంటే వాళ్ళు అక్కడ బిల్డ్ చేసుకొని డైరెక్ట్ లైన్ కనెక్షన్ ఇచ్చేవచ్చు. డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఈ రెండే చూసుకోవాలండి. మెయిన్గా ఫామ్ హౌస్ మరి ఆఫీసెస్ తీసుకుంటున్నారు అంటున్నారు కదా, ఎంత SFT నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు? అండ్ ఒకవేళ పెద్ద ఇల్లు కావాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మీరు మరి మార్చుకుంటారు దాన్ని? ట్రాన్స్పోర్ట్ అనేది కామన్ అండి. మేబీ 12 feet కంటే విడత ఇంపాసిబుల్ అది, ఎందుకంటే రోడ్లో ప్రాబ్లం అవుతుంది. 40 feet ఇన్ కేస్ కావాలంటే వాళ్ళకి 1,000 square feet కావాలంటే 3-4 bits మేము తయారు చేసి తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. మొత్తానికి అయితే చూస్తున్నాం కదా, హైదరాబాద్లోనే కాదు ఇండియా ది ఫస్ట్ మొబైల్ హౌస్గా దీన్ని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాము. ఇదే మొబైల్ హౌస్ చూడడానికి అయితే అసలు నార్మల్ హౌస్తో ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇంటి ముందు చిన్న మనకి ఒక గార్డెన్ లెవెల్లో కూడా సెటప్ చేసారు. సో అసలు నార్మల్ ఇంటితో పోలిస్తే ఎటువంటి లుక్ బ్యాక్ ఉండకుండా వీళ్ళు క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి లోపలికి వెళ్ళి ఒకసారి మొబైల్ హౌస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మన నార్మల్ ఇంటితో పోలిస్తే ఎంతవరకు లగ్జరీ లుక్ ఉంది, దాంతోపాటు ఎంతవరకు మెయింటైన్ చేయవచ్చు చూద్దాం. ఒకసారి మనం లోపలికి వెళ్తే ఇది మెయిన్గా ఇది చెప్పుకోవచ్చు. దీని కింద ఈ బేస్మెంట్ కింద ఒక కార్ పార్కింగ్ చేసుకునే అంత లెవెల్ కూడా పెంచుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం కూడా ఏ విధంగా రాదని చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా ఒకసారి లోపలికి వెళ్ళి లుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి కిచెన్. ఫస్ట్ మనకి మెయిన్ ఎంట్రెన్స్లోనే కిచెన్ ఉంటుంది. అంటే ఇది ఒక డెమో పీస్ మాత్రమే, కస్టమర్ కస్టమైజ్డ్గా చేసుకునే అవకాశం కూడా వీళ్ళు ఇస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, మనకి ఇది ఒక ఇంటీరియర్ లుక్ అయితే చూసుకోవచ్చు. చాలా మంచి ఇంటీరియర్ లుక్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా కబోర్డ్స్, అంటే ఇది గోడలు లేకుండా కట్టారు కాబట్టి ఈ కబోర్డ్స్ని మనకి మెయింటైన్ చేయడం జరిగింది. సెల్ఫ్ రూపంలో ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇచ్చారు. అంటే స్టోరేజ్ విధంగా కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అండ్ వాషింగ్ ఏరియా అని నీట్గా రాసి ఇచ్చారు. సో కస్టమర్కి ఐడియా లేకపోయినా కూడా ఏది ఎక్కడ పెట్టుకోవాలి, ఏది ఎలా యూజ్ చేయాలి అనేది మనకి నీట్గా రాసి ఇచ్చారు. అండ్ మొత్తం కింద అనేది మనకి విశాఖ నుంచి వీబోర్డ్ యూజ్ చేశారు. అట్లనే వుడ్ కూడా 100 ఇయర్స్ గ్యారంటీగా ఉండే వుడ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు స్ట్రాంగ్ ఐరన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ ఇట్లాంటి ఎన్ని అయినా ఈ బిల్డింగ్లో మనము పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. కింద అయితే ఒక హాల్, దాంతోపాటు ఒక కిచెన్ వెయిటింగ్ రూమ్ ఇచ్చారు, పైన బెడ్రూమ్, అదేవిధంగా వెయిటింగ్ రూమ్ ఇచ్చారు. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం కదా, మొబైల్ హౌస్లో అయితే నార్మల్ ఇంటితో పోలిస్తే ఏ విధంగా కూడా తీసిపోని సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి హాల్. ఈ హాల్లో మనకి డిఫరెంట్ ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగింది. ప్లైవుడ్తో డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక డెమో పీసే, కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం ఏ విధంగా మనం చేసుకోవచ్చో వీళ్ళు లైవ్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నారు. సో వాష్రూమ్ వైజ్ చూసుకుంటే కూడా మనకి శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాష్రూమ్ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నది వాష్రూమ్. సో మనకి వాటర్ విషయంలో కావచ్చు, శానిటైజేషన్ విషయంలో కావచ్చు ఎటువంటి డోకా ఉండదు, ఎందుకంటే మనం ఈ బిల్డింగ్ పైన కూడా మనం చిన్న ట్యాంక్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మనకి వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఒక ఫామ్ హౌస్లో లేదా ఆఫీస్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. లివింగ్ కల్చర్ కూడా ఇది బాగానే ఉంటుంది, ఎందుకంటే విత్ ఫ్యామిలీ హ్యాపీగా డైలీ దీంట్లో ఉండినా కూడా హ్యాపీగానే ఉండొచ్చు ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరి పైకి వెళ్ళి పైన ఏ విధంగా వీళ్ళు డూప్లెక్స్ని అరేంజ్ చేస్తారో చూద్దాం. కదిలే ఇల్లు హైదరాబాద్లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం కావడంతో వివిధ జిల్లాలతోనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది, దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఎటువంటి అట్మాస్ఫియర్లో అయినా ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా ఈ ఇల్లు హ్యాపీగా తట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ హౌస్ అనేది బాగానే ఉంటుంది. మనము కొంచెం కాస్ట్లీ అనిపించినా కూడా ఎక్విప్మెంట్ వైజ్గా కావచ్చు, వీళ్ళ యొక్క క్వాలిటీ క్వాంటిటీ వైజ్ కావచ్చు, చూడడానికైతే ఓవరాల్గా మంచి లుక్ ఉందని చెప్పుకోవచ్చు. లగ్జరీ లుక్, మెయిన్గా ఇవంతా కస్టమైజ్ చేసుకోవచ్చు. గోడ కాదు కాబట్టి మూలలు కొట్టుకునే విధంగా ఇది ఉండకపోవచ్చు. ఆ ఒక్క విషయంలోనే ఇది కొంచెం వీక్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మిగతా అదంతా మాత్రం ఏమాత్రం తీసిపోదు. మెయిన్గా ఇది మనకి ఆస్ట్రేలియా, అమెరికా లాంటి కంట్రీస్లో ఇది మెయిన్గా మనం చూస్తూ ఉంటాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒకలాగా డిజైన్ చేశారు, దాంతోపాటు
కిడ్స్ బెడ్రూమ్స్ కి ఇంకో రకంగా డిజైన్ చేయడం జరిగింది. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, కిచెన్ ఇట్లా అన్నిటికి డిఫరెంట్ డిఫరెంట్ గా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మొత్తం చూసినాం కదా మనము, 50 గజాల్లోనే మనకి డూప్లెక్స్ వచ్చింది, 2 బెడ్రూమ్స్, ఒక హాల్, ఒక 2 వాష్రూమ్స్, దాంతోపాటు కిచెన్ ఏరియా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వాడిన వుడ్ అయినా, వి నెక్స్ట్ బోర్డ్ అయినా అంతా కూడా మనకి ఏ సీజన్లో అయినా ఆ సీజన్కి తగ్గట్టు మనకి ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో ఈ ఇంటి నిర్మాణం చాలా కూల్గా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వాడిన వుడ్ 100 ఇయర్స్ గ్యారంటీగా ఉండడంతో ఎటువంటి కాలంలో అయినా రస్ట్ కావో చెదులు కానీ పట్టకుండా ఉంటుందని చెప్తున్నారు. మనకి చూసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ పవర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవడంతో, వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవడంతో ప్రతి రూమ్లో వీళ్ళు అటాచ్ శానిటైజేషన్ వాష్రూమ్ని అరేంజ్ చేయడం జరిగింది. తక్కువ కాస్ట్లో మంచిగా ఉంది అనేసి ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, శానిటైజేషన్ ఈ 3 విషయంలోనే మెయిన్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ 3 విషయంలోనే ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో మొబైల్ హౌసెస్ని ఎంతవరకు ఇష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళాలి అనే థాట్ ఉన్నవాళ్ళు ఈ కల్చర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సిటీలో నడుస్తున్న ఈ ట్రెండ్కి అయితే రెస్పాన్స్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ ఇన్స్టలైజేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఇన్స్టలేషన్ చేసి ఎక్కడికైతే తరలిస్తారు, ఎక్కడికైతే కావాలో అక్కడ తరలిస్తారు. ఓవరాల్గా ఫిట్టింగ్, బోల్ట్ నట్టింగ్ సిస్టమ్ అంతా వీళ్ళు బాధ్యత. ఆ తర్వాత మనం ఎలా పెట్టుకుంటున్నాము, ఎక్కడ పెట్టుకుంటున్నాము అనేది మన చాయిస్. సో ఓవరాల్గా మొబైల్ హౌస్ మాత్రం ఒక మంచి ఫీడ్బ్యాక్ అందుకుంటుంది. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా కూడా ది బెస్ట్ ప్రోడక్ట్గా నిలుస్తుంది. ఇది ప్రజెంట్ ధూళిపల్లిలోని మొబైల్ హౌస్పై స్పెషల్ స్టోరీ. క్యాంపస్ సిద్దిక్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.